ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎండ ద్వారా మన శరీరానికి రక్షణ వ్యవస్థ బాగా మెరుగవుతుంది ఆ సూర్యకిరణాలు ప్రాణశక్తులతో కూడిన కిరణాలు అవి గింజల పైన పడినప్పుడు చూడండి వాటికి ఉండే పుచ్చులు చచ్చులన్నిటిని పోగొట్టి గింజలో మొక్కొచ్చే స్థితిని పెంచి ఆ గింజ యొక్క ఆయుర్దాయాన్ని పెంచుతుంది అంటే సూర్యకిరణాలు పుచ్చు పడకుండా ఆ గింజల్ని కాపాడుతూ ఉంటాయి అంటే చూడండి అదే అగ్నికి గుణం లేదు సూర్యుడికి ఆ గుణం ఉంది అలాగే ఆ సూర్యకిరణ యొక్క స్పర్శ మన చర్మానికి తగలటం వల్ల కూడా మన చర్మ ఆరోగ్యము కానీ రక్షణ వ్యవస్థ కానీ శరీరములో జీవక్రియ కానీ హార్మోన్స్ కానీ అనేక రకాల ఎనర్జీ విడుదలయ్యే విషయాల్లో ఇన్ని రకాల మార్పులు వస్తాయి మన బాడీ యాక్టివిటీ అంతా సూర్యకిరణాలు అన్నప్పుడు ఒక రకంగాను సూర్యకిరణాలు లేనప్పుడు మరో రకం అనగా హార్మోన్ చేంజెస్ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి ఎంజైమ్స్ సిక్రియేషన్స్ కానీ అన్నీ మారతాయి అనమాట అంటే సూర్య గమనాన్ని బట్టి ఇందులో మార్పులు కూడా ఉంటాయి నేచర్లో పుట్టినందువల్ల ఆ ఏర్పాటు ఉంది మరి అలాంటి సూర్యకిరణాలు ఉదయం పూట ఏడు ఎనిమిది తొమ్మిది లోపు గనక తగిలితే రక్షణ వ్యవస్థకు చాలా మంచిది చెమటలు పడతాయి విసర్జన క్రియ యాక్టివ్ అవుతుంది అనమాట మనలో వ్యర్థాలన్నీ బయటకు పోవటానికి సూర్యకిరణాలు స్టిమ్యులేట్ చేస్తాయి లోపల అందుకని చెమట రూపంలో కారు వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని ఉదయం పూట లోపు ఎండ విసర్జన క్రియ జరగటానికి అలాగే రక్షణ వ్యవస్థను పెంపొందించుకోవటానికి చర్మం కండిషన్గా ఉండటానికి అది మంచిది సాయంకాలం నాలుగు తర్వాత ఎండ అనేది స్వేద రంధ్రాలను యాక్టివ్ చేసేసి చుడంతా బయటికి వెళ్ళటానికి ఎండ చర్మాన్ని పాడు చేయకుండా ఉండటానికి ఈవినింగ్ ఫోర్ తర్వాత ఎండ మళ్ళీ సిక్స్ వరకు ఫైవ్ థర్టీ వరకు మంచిది ఉదయం పదిలోపు సాయంకాలం నాలుగు తర్వాత ఎండ చర్మానికి హాని ఉండదండి నలుపు వర్ణం కూడా రాదు మీకు ఎండలోకి వెళ్ళినప్పుడు కూడా రక్షణ వ్యవస్థకి యాక్టివ్గా రిపేరు క్లీనింగ్ జరగడానికి ఎలిమినేషన్కి చాలా మంచిది ఈ రెండు సమయాల్లో ఎండ ఇక విటమిన్ డి రావాలి అంటే తొమ్మిది పదిలోపు ఎండకి సాయంకాలం నాలుగు తర్వాత ఎండకి చాలా తక్కువ పాడలేదని ఉంటే కొంచెం ఉంటుంద ఎక్కువ రాదు ఎక్కువగా విటమిన్ డి తయారయ్యే ఎండ కిరణాలు ఎప్పుడు ఉంటాయంటే మార్నింగ్ టెన్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండు లోపే విటమిన్ డి తయారు చేయడానికి కావలసిన అల్ట్రా వైలెట్ బీ రేసెస్ అనేవి ఇది స్పెషల్గా టెన్ టు టూ లోపే బాగా ఉంటాయి యాక్టివ్గా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ సమయంలో ఒక గంట ముప్పావు గంట అంటే ఎండ తగిలితే చాలు విటమిన్ డి లోపం మనకు రాదు కానీ మార్నింగ్ నైన్ లోపు ఈవినింగ్ ఫోర్ తర్వాత ఎండ ఎండగనక మనం ఎక్స్పోజ్ అయినప్పుడు విటమిన్ డి వస్తుంది కానీ ఆశించినంత రాదు చాలా కొంచెం వస్తూ ఉంటుంది లోపాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఆ ఎండలోనే ఉంటున్నాం మాకు పగలు తగలలేదు అనుకున్న వారికి లోపాలు వస్తాయి అందుకని విటమిన్ డి కోసం అయితే మాత్రం టెన్ టు టూ లోపు ఎప్పుడన్నా గంట సేపు తిరగటమో పని చేసుకోవటమో గడపటమో కాస్త చలి వర్షాకాలాల్లో ఆ సమయంలో ఎండ దోషం ఉండదు కాబట్టి అలాంటప్పుడైనా విటమిన్ డిని మనం బాడీలో తయారు చేసుకునే అవకాశం కలిగిస్తే మంచిదనమాట మన శరీరానికి ఉన్న ఒక గొప్ప అవకాశం ఏంటో తెలుసా ఈ విటమిన్ డిని ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు రిజర్వ్లో పెట్టుకుని ఉంచగలదు అందుకని మీరు చలికాలము వర్షాకాలంలో పది టు రెండులోపు పెండ్లో గనక బాగా ఉండగలిగి పనిచేసుకోగలిగి తిరగలిగారు అనుకోండి అప్పుడు విటమిన్ డి పుష్కలంగా తయారై చక్కగా ఏదో కరెంటు ఇన్వర్టర్లో స్టోర్ అయినట్టుగా మీకు ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అనమాట ఆ ఖాళీ కరెంట్ లేనప్పుడు తిరిగి వాడుకోవడానికి ఎట్లా పనికి వస్తుందో అన్సీజన్ ఎండాకాలం మనం అసలు వెళ్ళలేము కాబట్టి ఆ టైంలో ఎండ తగలకుండా ఉన్నా ఎప్పుడన్నా ఒక నెల రెండు నెలలు ఎండలోకి వెళ్ళకపోయినా అప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట ఈ విటమిన్ డి అనేది ఆ సమయంలో అందుకుంటే వస్తుంది ఇప్పుడు అందరికీ విటమిన్ డి లోపముందా లేదా ఒక్కసారి చెక్ చేయించుకుంటే మంచిది పది సంవత్సరాల వయసు నుంచి ముసలివారి వరకు అందరికీ చెకప్కి వెళ్ళండి లోపం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉంటున్నది లోపం వారి ఎండకి ఈ సమయంలో ఎక్స్పోజ్ అయితే మంచిది లోపం ఉంది ఎండ తగలటానికి లేదు అన్నవారు కంపల్సరీగా విటమిన్ డి ట్యాబ్లెట్లు డాక్టర్ సలహా మీద వాడుకోండి విటమిన్ డి లోపం ఉందా మీకు రెండు ప్రధాన నష్టాలు జరుగుతాయి ఎక్కువగా చూసుకుంటే మీరందరూ ఆశించేవి రెండు ఎముకలు పుష్టిగా ఉండాలనుకుంటారు జుట్టు బాగా రావాలనుకుంటారు ఈ రెండిటి మీద దెబ్బ కొడుతున్నది విటమిన్ డి లోపం అందుకని విటమిన్ డి మీ శరీరంలో పుష్కలంగా ఉన్నప్పుడే ఎముకల నిర్మాణానికి కావలసిన కాల్షియం ఒంటికి పడుతుంది పాలు మీరు త్రాగినప్పటికీ మీ ప్రేగుల్లో పాల ద్వారా ఉన్న కాల్షియం గ్రహించబడాలి అంటే విటమిన్ డి ఉన్నప్పుడే ప్రేగులు కాల్షియం అని పీల్చుకుంటాయి కాబట్టి విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కాల్షియం అందక ఎముకలు గొల్లబారిపోతాయి అనమాట అందుకని ఎముకల పుష్టికి తయారీకి వాటి యొక్క ఆరోగ్యానికి విటమిన్ డి కాల్షియంకు తోడవ్వాలన్నమాట అట్లా అందుకని కంపల్సరీగా ఎముకలు గుల్లబారిపోవటానికి విరిగిపోవటానికి ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు రావటానికి ఈ రోజుల్లో విటమిన్ డి లోపం కాబట్టి ఎముకలు మంచి బలంగా ఉక్కులా మారాలి అంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం తప్ప విటమిన్ డి లోపాన్ని సరిచేయటం తప్ప మరో మార్గం లేదు ఇక జుట్టుకు కూడా విటమిన్ డి లోపం ఉన్నప్పుడు మరి జుట్టు ఎక్కువ ఓడిపోవటం జుట్టు ముఖ్యంగా తెల్లగా రావటం ఎక్కువ జరుగుతుంటుంది అది ఎండ తగలినప్పుడు నలుపు వర్ణం మన జుట్టు మొదట్లో ఉత్పత్తి కాదు ఆ కణజాలం నలుపును ఉత్పత్తి చేయలేదు ఎండ తగిలినప్పుడు అది స్టిమ్యులేట్ అవుతాయి ఆ కణజాలం ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసేసి వెంట్రుక కలిపేస్తాయి అందుకని జుట్టు నల్లగా ఉంటుంది ఎండ తగలదనుకోండి ఆ వెంట్రుకకు నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం ఎండ తగలినప్పుడు పొడుకుంటాయి కాబట్టి చక్కగా ఆ నలుపు వర్ణం తయారవపోతే జుట్టు తెల్లగైపోతుంది కాబట్టి ఈ జుట్టు యొక్క కలర్ బాగా రావాలంటే కూడా నంచు నలుపు ఉండాలంటే ఎండ ప్లస్ జుట్టు ఓడిన దాని స్థానంలో కొత్త జుట్టు రావాలంటే జుట్టు హెల్దీగా ఉండాలంటే విటమిన్ డి లోపం అసలు ఉండకూడదు అనమాట రూట్ హెల్దీగా ఉండాలన్నా ఓడిన వెంట్రుక ప్లేస్లో కొత్త వెంట్రుక రావాలంటే విటమిన్ డి కంపల్సరీ ఈ రోజుల్లో జుట్టు ఎక్కువ ఓడిపోవటానికి ఎండ తగలపోవటం విటమిన్ డి లోపం ప్రధాన కారణంగా ఉంది అటు ఎముకలకి ఇటు జుట్టుకి ఎంత అవసరం కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ఒక అరగంట నుంచి గంటన్నా సరే ఎండలో గడపడానికి ప్రయత్నం చేయండి అందుకని ఇతర దేశస్తులందరూ కూడా చూడండి ఎండ ఎప్పుడు ఉండదు ఉన్నప్పుడు చూడండి ఇక రోజంతా ఎండలో గడపడానికి ఇక ఎవరు గదుల్లో ఉండకుండా మొత్తం బయటకు వచ్చేస్తారు ఎండని వాడుకోవాలి అని వాళ్ళకి ఆ చల్లటి ప్రదేశాలు కాబట్టి ఎండ యొక్క విలువ బాగా తెలుస్తుంది అందుకని ఆ ఎండ లేక తెల్లగా అక్కడ అయిపోతుంటారు ఎండ ఎక్కువే మనం నల్లగా అవుతుంటాం కానీ ఎండ తగలని వారందరికీ కూడా ఈ సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఎండ యొక్క లాభాన్ని శరీరానికి అందించడానికి ఈ రూపంలో అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం